ఈరోజు ఏ మూలకి వెళ్ళినా మీకు మీరు చెప్పండి, మీకు నిరుద్యోగ భృతి వస్తుందా? మీకు నిరుద్యోగ భృతి వస్తుందా? రాదు. యువత డబ్బులు ఇస్తారంట, ఇప్పుడు సరే. మళ్ళీ దాంట్లో కూడా యువత అందరూ కాదు, వాళ్ళు డిగ్రీ చదివి ఉండాలి, మళ్ళీ వాళ్ళు పాలిటెక్నిక్ చదివి ఉండాలంట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, పాలిటెక్నిక్ లో డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు పోయారు. అంత కన్వీనియంట్ గా మాట్లాడతారు. ఒక అసమర్థుణ్ణి, ఒక క్రిమినల్ ని, ఒక దోపిడీదారుని ఎన్నుకుంటే ఏం చేస్తాం? మనకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? అధ్యక్ష, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే అధ్యక్ష, 3,97,000 ఉద్యోగాలు ఉన్నాయి. మన ప్రభుత్వం రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నది, ఆయన హయాంలో ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో యాడ్ అయ్యాయి? ఆయన హయాంలో కేవలం 34,108 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాడ్ అయ్యాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు 3,97,000 ఉద్యోగాలు మనకుంటే, కేవలం మన గవర్నమెంట్ వచ్చిన ఈ 3 సంవత్సరాలలో మరో 2,06,638 ఉద్యోగాలు యాడ్ చేశాం. అంటే దాదాపుగా సగం ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాడ్ అయ్యాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మసిపూసి మారాడికాయ చేసేవాడేమో, కానీ మన హయాంలో ఏదైతే చేశామో అది మాత్రమే చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు అనౌన్స్ దట్ ది స్టేట్ హస్ రిసీవ్డ్ 340 investment proposals with an investment of about 13 lakh crores, providing employment to almost 6 lakh people across 20 sectors distributed all along the state.